ఎంపీ స్థానం వరకు. అట్లాగనే లేదు, కొన్ని చోట్ల రెడ్డి చోట్ల రెడ్డినే పెడతారు. ఈక్వేషన్ అక్కడ సరైనటువంటి ప్రత్యర్థి కాపు దొరికారనుకోండి, మంచి కాపు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంగవీటి రాధా నేను చేస్తానన్నాడు అనుకోండి, ఇస్తారు. లేనప్పుడు ఏం చేయాలి ఇప్పుడు బేసిక్ గా? లేదు ఈ రెండు చోట్ల అమ్మకి అమ్మే కరెక్ట్ అనుకుంటే కనుక అమ్మకే ఇస్తారు. ఒక రకంగా అవమానించి పంపించారా టీడీపీ? నేను అట్లేం అనుకోను, ఇది అవమానం కాదా నానికి? అది వీళ్ళు క్రియేట్ చేసేది కానీ అతను రిలక్టెంట్ గా చాలా రోజుల నుంచి ఉన్నాడు. ఎందుకని నీ పార్లమెంట్ నియోజకవర్గం కమాండ్ అంతా నాకు ఇచ్చే అంటాడు ఆయన, పార్టీ అట్లా ఎట్లా ఇస్తుంది? అలా అనుకుంటే గల్లా జయదేవ్ కూడా అసలు గెలిచిన కానీ ఒకసారి కూడా గుంటూరు రాలేదు, గెలిచిన కానీ ఒక యాక్టివిటీ కూడా ఏం చేయలేదు ఆయన. మరి ఆయన ఏం పక్కన పెట్టలేదే, ఆయనతో ఆయన కూడా ఇంతో పాటు గెలిచిన ఎంపీ కదా. ఓకే, ఇవ్వకపోవడం వేరు, నువ్వు ఇంకా పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి మనుషులు పంపించి చెప్పించడం వేరు కదా, అది అవమానం కాదా? దానికి కారణం ఉంది, అతను ఇంకొక యాక్టివిటీ ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు అతను ఇతనికి మళ్ళీ మిగతా వాళ్ళతో మాట్లాడుతుండటము లేకపోతే ఇంకో కార్యక్రమం వాళ్ళు చేయడము, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అతను ఏం చేయట్లేదు. ఇతను వచ్చేటప్పటికి చిన్ని అప్పచెప్పారు, ఇప్పుడు ఇతనే నేను చేయను అనేసాడు. 2 ఏళ్ల క్రితం ఏమన్నాడు, నేను పక్కకి తప్పుకుంటాను అన్నాడు.